జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామ శివార్లలో ఉన్న గజగిరిగుట్ట ఇది. గజగిరిగుట్టకున్న రంగనాయకుల గుడి దాటుకొని ముందుకు వెళ్తే అక్కడ కూడా మనకు డాల్మన్ సమాధులు, బంతిరాళ్ళ సమాధులు అనేకం కనిపిస్తాయి. దూరంగా మరొక గుట్ట కనిపిస్తోంది, ఎత్తైన బెడ్రాక్ కూడా కనిపిస్తోంది. గజగిరిగుట్టకి తర్వాత గజగిరిగుట్టకు వెనక నుండి ముందు దాకా వచ్చిన తోకల ఏనే ఈ రెండిటి మధ్య విస్తారంగా సమాధులున్నాయి. అనేక సమాధుల్ని తొలగించినప్పుడు అనేక రకాల మృణ్మయ పాత్రలు బయటపడుతున్నాయి. ఇక్కడ ఏటూర్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోదావరి తీరంలో కనిపించే డాల్మన్ సమాధుల వంటి సమాధులు కూడా గజగిరిగుట్ట కనిపిస్తాయి. ఇక్కడ ఒక రాతి తొట్టి కొన్ని గజగిరిగుట్టకు మన ఒక రాతి తొట్టి మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మరొక పాతిన రాయి ఒకటి కనిపిస్తుంది. సుమారుగా 3 అడుగుల ఎత్తున్నటువంటి ఈ రాయి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఈ శిలను ఆనుకొని ఒక పొడవైన రాతి గోడ మనకి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మరి ఇది బృహద్శిలాయుగానికి సంబంధించిన రాతి గోడనా, లేకపోతే డాల్మన్ సమాధికి సంబంధించిన ఆధారాలు అన్నది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి కొన్నెలో అనేక ఆసక్తికర రాతి నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి. అవి డాల్మన్ కాకుండా మరేదో నిర్మాణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. బంతిరాళ్ళ సమాధికి ఒక 20 అడుగుల దూరంలో ఇట్లాంటివి మనకు కనిపిస్తున్నాయి. బరియల్స్తో పాటు అప్పర్ పాలియోలిథిక్ టూల్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇటువైపే మనకు బంతిరాళ్ళ సమాధి ఒకటి కనిపిస్తోంది. రామచంద్రపూర్లో కనిపించే బొడగుట్ట సమీపంలో ఉండే బంతిరాళ్ళ కుప్ప సమాధి ఇక్కడ మనకు చాలా పెద్దది. ఇప్పటికీ ఉన్న వాటిలలో ఇదొక్కటే బంతిరాళ్ళ సమాధి మనకు కనిపిస్తుంది. మిగతా అవన్నీ పిట్ బరియల్స్ కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఇక్కడ ఒక నిలువురాయి ఉండాలి, అది ప్రస్తుతానికి లేదు. ఇక్కడ నిలువురాయి, ఇక్కడ ఒక నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ దూరంగా 2 రాళ్లను అతుకుపెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ బండ. అయితే ఇక్కడ ఒక రాతి గోడ నిర్మాణం జరిగిన ఆధారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. స్ట్రెయిట్గా ఈ గోడ కనిపిస్తుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద బృహత్ శిలలు గోడకి ఆనుకొని ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున పరిశోధన జరిగితే తప్ప ఈ నిర్మాణాలు ఏంటో తెలుసుకోలేము. గుర్తించారు, ఆ గోడలో ఒక భాగంగా ఉన్న స్క్వేర్లో ఉన్న రాయి ఇది.